బజారు మంటలతో ఫేమస్ అయిపోయింది. కూటమి నేతలను నోటికొచ్చినట్టు తిట్టింది. బిస్కెట్ల కోసం జెండా కూలీగా మారింది. పేటీఎం బ్యాచ్కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. మహిళా లోకానికే కళంకం తెచ్చింది. ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. ఎస్, శ్రీరెడ్డి గురించే. తానొక మహిళ అని కూడా మర్చిపోయి బజారుకెక్కిన శ్రీరెడ్డి చండాలమైన భాషతో పవన్ వ్యక్తిగత జీవితాన్ని, చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యులను దూషించింది. పవన్ ఇంట్లోని ఆడవారిపై, చంద్రబాబు ఇంట్లోని ఆడవారిపై దారుణంగా మాట్లాడింది. లోకేష్ రెడ్బుక్లో తొలి వరుసలోనే శ్రీరెడ్డి పేరున్నట్టు తెలియవస్తోంది. ఇప్పుడు ఇప్పటికే వైసీపీ ఓడిపోయాక గతంలో ఆ పార్టీలో ఉండి ఎగిరెగిరి పడిన వారు ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే, శ్రీరెడ్డి మాత్రం ఇంకా వివాదాస్పదమైన కామెంట్లు చేస్తూనే ఉంది. అయితే లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి శ్రీరెడ్డి ఆచూకీని కనుక్కునే పనిలో పోలీసులు ఉన్నట్లు ఇప్పుడు మరి సమాచారం. మరి నేడో రేపో శ్రీరెడ్డి అరెస్టు కూడా తప్పదా? తల్లిదండ్రులు కాని ఊరి మీద వదిలేస్తే పిల్లలు ఎంత రోతగా తయారవుతారనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీరెడ్డి అంటున్నారు విశ్లేషకులు. మనిషన్నాక కాస్తైనా సిగ్గు ఎగ్గు ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే అలాంటివేమీ లేని మనిషిగా శ్రీరెడ్డిపై ఎప్పటినుంచో జనసేన, టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ అంటూ నడిబజార్లో బట్టలు విప్పి బాగా ఫేమస్ అయింది శ్రీరెడ్డి. అప్పటి వరకు శ్రీరెడ్డి ఎవరో ఎవరికీ తెలియదు. ఇక ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ బాగా పాపులారిటీ పెంచుకుంది. కుర్రోళ్ళు, ముసలోళ్ళు అన్న తేడా లేకుండా శ్రీరెడ్డి వీడియోలను ఎగబడి చూస్తుండటంతో పబ్లిసిటీ బాగా వచ్చేసింది. అయితే మొదట్లో సినిమా వాళ్లనే విమర్శించిన శ్రీరెడ్డి తర్వాత రాజకీయపరమైన కామెంట్లు చేసింది. జగన్కు కొమ్ము కాస్తూ పవన్, చంద్రబాబులను, వారి కుటుంబాల్లోని ఆడవారిని దారుణంగా దూషించింది. వైసీపీ విసిరే బిస్కెట్లకు ఆశపడి అదే పనిగా మరుగుతూ చెలరేగిపోయిన అనేక మంది కూలీలలో శ్రీరెడ్డి కూడా ఒకరు అన్నది జనసేన శ్రేణులు చెబుతున్న మాట. జగన్మోహన్ రెడ్డి పట్ల తన కులభక్తిని చాటుకుందో ఏమో తెలియదుగాని జగన్ను పొగుడుతూ బాబు పవన్లను తెగతిట్టింది. జగన్ వరకు పొగుడుకుంటే తప్పులేదు, కానీ శ్రీరెడ్డి మాత్రం పవన్ కళ్యాణ్, చంద్రబాబులను దారుణంగా దూషించింది. నిజానికి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వైసీపీ తరపున సోషల్ మీడియాలో దారుణమైన భాషతో మాట్లాడిన వారంతా ఐడీలు డియాక్టివేట్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కానీ శ్రీరెడ్డి లాంటి వారికి మాత్రం ఇంకా మత్తు దిగలేదు. శ్రీరెడ్డి మాటలను వింటే ఎవరైనా చీ కొట్టాల్సిందే. అంత నీచంగా, అంత దారుణంగా ఉంటాయి ఆమె మాటలు. పరువు కలిగిన ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంతలా దిగజారిపోతే సహించరు. అయితే బజారుకెక్కిన శ్రీరెడ్డిని కుటుంబం నుంచి ఎప్పుడో వెలివేశారంటూ జనసేన, టీడీపీ శ్రేణులు కామెంట్లు చేస్తూ వస్తున్నాయి. ఇంకోవైపు లోకేష్ రెడ్బుక్లో శ్రీరెడ్డి పేరు ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఎక్కడో మద్రాసులోనో లేదంటే బెంగళూరులోనో ఉంటూ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నట్టు సమాచారం ఉన్నా, గత ప్రభుత్వంలో పవర్స్ లేకపోవడంతో అటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ శ్రీరెడ్డిని ఏమీ చేయలేకపోయాయి. అయితే ఇప్పుడు అధికారం దక్కడంతో శ్రీరెడ్డి ఆచూకీని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేశారని సమాచారం. ఇక ఈ టీం లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో శ్రీరెడ్డి ఎక్కడుందో కనుక్కునే పనిలో పడినట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లోనే శ్రీరెడ్డి ఎక్కడున్నా సరే లాక్కొచ్చి శిక్షించేందుకు రంగం సిద్ధమైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో శ్రీరెడ్డిపై టీడీపీ, జనసేన శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. గతంలో ఈ రెండు పార్టీల నాయకులను, కార్యకర్తలను దూషిస్తూ శ్రీరెడ్డి వీడియోలు పెడుతున్న తరుణంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గురించి కూడా కొన్ని కామెంట్లు చేసింది. తనకు బైరెడ్డి లాంటి మొగుడు కావాలని, బైరెడ్డి అవకాశమిస్తే పెళ్లి కూడా చేసుకుంటానని గతంలో శ్రీరెడ్డి చేసిన కొన్ని వీడియోలను జనసేన, టీడీపీ శ్రేణులు ఇప్పుడు వైరల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఆ వీడియోలు ట్రెండింగ్లో ఉండడంతో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి శ్రీరెడ్డికి ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
దీంతో దెబ్బకు మళ్లీ ఇంకో వీడియో పెట్టిన శ్రీరెడ్డి, నా జీవితం ఎలాగో సర్వనాశనమైంది, దయచేసి యువ నాయకుడైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అంటూ కొన్ని కామెంట్స్ చేసింది. ఇక ఆ విషయం అలా ఉంచితే మరికొద్ది గంటల్లోనే శ్రీరెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి శ్రీరెడ్డి ఫ్యూచర్ ఏమవుతుందో అన్నది.